ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మ్యామని. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. విద్యాదీవెన రివ్యూ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. కడప జిల్లాలో సందడి చేసిన సినీ నటి సమంత. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్యోగ కార్మికుల భారీ ర్యాలీ. దేశ రక్షణలో అలుపెరగని పోరాటాలు చేసి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు మరణం ఉండదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలిలో ఆశాదీపిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు భరత జాతి మరువదని అన్నారు. అనంతరం బిపిన్ రావత్ తో అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశాదీపిక ఫౌండేషన్ ప్రతినిధులు నల్లి ఆశాదీపిక, నల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గటువంటి యోధుడిగా మరి మనకి అహర్నిశలు జాతికి అండగా ఉండేటువంటి మహోన్నతమైన రావత్ గారు సతీమణి, అలాగే ఇతర అధికారులు కూడా ఈరోజు బిపిన్ రావత్ గారి మరణం మనందరికీ తీరని శోకం. దీనికి సంబంధించి కన్నీటి నివాళులు అర్పించడానికి ఈ ఏడు రోడ్ల జంక్షన్లో ఆశాదీప్త ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వీడ్కోల్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ రోజు ఒక తమిళనాడులో కునాల్ ప్రాంతంలో జరిగిన ఒక దుస్సంఘటన, ఆ సంఘటన కారణంగా భారతదేశము ఒక ముఖ్యమైన వ్యక్తిని, దాంతోపాటు 13 మంది అమరవీరుల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏ వ్యక్తి జననమైన సహజమైనదే కావచ్చు, కానీ మరణం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. ఈరోజు బిపిన్ రావత్ గారి మరణం భారతదేశానికి ఒక చరిత్ర సృష్టించింది. ఆయన కోల్పోవడం చాలా శోకం. జగనన్న విద్యాదీవెన పథకంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను గతంలో హైకోర్టు కొట్టేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేటు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రైవేటు యాజమాన్యాల తరపున న్యాయవాదులు విజయ్ వెంకటరమణ వాదనలు వినిపించారు. విద్యాదీవెన పథకం కింద ఇచ్చే నగదును తల్లుల ఖాతాల్లో కాకుండా విద్యా సంస్థలకు జమ చేయాలని ఆదేశించింది. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో సినీ నటి సమంత సందడి చేసింది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సమంత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి సమంతను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్యోగ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో ఈ ర్యాలీ నిర్వహించారు. అలానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. మన ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది. ఎలాగంటే మరి 3 సార్లు కూడా స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పటికీ కూడా
మన ఏపీ జేఏసీ నాయకులు మూడు సార్లుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా పిఆర్సీ నివేదిక కూడా బయటపెట్టట్లేదు. మరి ఎన్నిసార్లుగానో తపతపాలుగా ప్రభుత్వంతో మనం కలవడం జరిగింది. కలిసినప్పటికీ కూడా కనీసం పిఆర్సీ ఫిట్మెంట్ అంతా ఎలా ఉందనే పరిస్థితి కూడా మనకి మన ప్రభుత్వం తెలియజేయటం లేదు. అంతేకాకుండా మిత్రులారా, మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే పెన్షన్ రిటైర్మెంట్ అనేటువంటి ఉద్యోగస్తులకి సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావటం లేదు. మరి అలాగనే ఇంకా చూసుకున్నట్లయితే ఉద్యోగులు పాపం 60 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి మరి పిల్లలు ఎక్కడో ఉండి భార్యాభర్తలు విడిగా బతుకుతున్నప్పుడు వాళ్ళకి కనీసం 1వ తారీఖు రోజు కూడా శాలరీ కూడా పడని పరిస్థితి ఉంది. మరి 1వ తారీఖు శాలరీ పడటం అనేది మన ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయినప్పటికీ మరి ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించాం, కనీసం పెన్షన్స్కైనా 1వ తారీఖు జీతం వేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగనే మరి ఇంకా చూస్తున్నట్లయితే మన ఏపీజీఎల్ఐ లోన్లు, మన జీపీఎఫ్ లోన్లు, మరి ఇవన్నీ కూడా మన ఉద్యోగస్తులు నెల నెల డిడక్షన్ చేసి మన జీతం నుంచి డిడక్షన్ చేసుకొని దాచిపెట్టుకున్న డబ్బులు. మరి ఈ డబ్బులు కూడా మన ఉద్యోగులు మరి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కుటుంబ అవసరాల కోసం అని చెప్పి మనం లోన్ పెట్టుకుంటే లోన్ కూడా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేయట్లేదని మీ అందరికీ తెలియజేసుకుంటాను. మన ఉద్యోగస్తులకి 7 డిఎలు పెండింగ్ ఉన్నాయి. 7 డిఎల్లో మరి 1 డిఎ కూడా ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ కనబట్టలేదు. ఇంకా రంగు చూడాలంటే మిత్రులారా, మరి కరోనా సాగుతోటి మనకి 7 డిఎలు పెండింగ్ ఉంచడం జరిగింది. కరోనా వల్ల మన ప్రభుత్వం మరి ఇబ్బంది పడుతుందని చెప్పి చూడడం జరిగింది. మిత్రులారా, మరి ఈ విధంగా చూసుకుంటే మరి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా బాధన పడలేదా? అన్ని రాష్ట్రాలు కాదు, ప్రపంచం కూడా కరోనా బారిన పడింది. మరి కరోనా బారిన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 7 డిఎ లాగినాయి. మరి 7 డిఎ లాగటం మరి మనం అడుగుతున్నప్పటికీ కూడా మరి ఉలుకు పలుకు లేకుండా ఉండటం, మరి మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఒక ఈ నెల అక్టోబర్ నెల కలిగిస్తారటం, తర్వాత స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం, మరి స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మన ఉద్యోగస్తులు అటెండ్ అయినప్పటికీ కూడా మరి పిఆర్సీ నివేదిక కూడా బయటపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజున కడప జిల్లాలో సంచలనం సృష్టించిన ఏటీఎం దొంగలు, హర్యానా రాష్ట్ర మేవాత్ గ్యాంగ్ దొంగల ముఠాను అరెస్ట్ అయింది. కేవలం 4 రోజుల వ్యవధిలోనే దొంగలను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 9.5 లక్షల రూపాయల నగదు, లారీ, 2 నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి, 2 చిన్న గ్యాస్ సిలిండర్లు, 1 చిన్న ఎల్పీజీ సిలిండర్, 40 దేశీ ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కటర్, 2 పొడవాటి పైపులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ వెల్లడించారు. అలానే దొంగలను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2వ శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజు నిబంధనలు ఉల్లంఘించినందుకు రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. ఇన్నాళ్ళు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు ఇప్పుడు 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్ష పార్టీలు సభలు గందరగోళం సృష్టించాయి. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. వంక దాటితేనే చదువు, తలపై పుస్తకాలు పెట్టుకుని నడుములోతు నీటిలో దిగి వంకను దాటితే కానీ పాఠశాలకు చేరుకోలేని దుస్థితి ఈ విద్యార్థులదే. సింగనమల మండలం పోతురాజు కాల్వా నుంచి సోదనపల్లికి వెళ్లే దారిలో వంక ఉంది. గతంలో ఇక్కడ వేసిన రోడ్డు ఇటీవల వర్షానికి కొట్టుకుపోయింది. పోతురాజు కాల్వా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు నిత్యం నిండుగా ప్రవహిస్తున్న వంకను జాగ్రత్తగా దాటి సోదనపల్లి ఉన్నత పాఠశాలకు చేరుకోవాలి. విద్యార్థులతో పాటు 2 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన నిర్మాణానికి నిధులు వచ్చినా పనులు ప్రారంభించకపోవడంతో కొంతమంది విద్యార్థులను తల్లిదండ్రులు ఉదయం సాయంత్రం పనులు మానుకొని వచ్చి వంకను దాటిస్తున్నారు. రేవంత్ అన్న, నేను ఈ సోదనపల్లి హై స్కూల్లో చదువుతున్నాను, 10వ తరగతి చదువుతున్నాను. రోజు స్కూల్ పోయేటప్పుడు నడుచుకుంటే వాళ్ళన్నా
ఈ వంక అనేది అడ్డంగా ఉంది. వంక వచ్చు నీళ్ళు అనేది పై వరకు ఆడడం వల్ల బుక్కలు అన్నీ నానిపోకుండా పైకి ఎత్తుకొని పోతున్నాం అన్న. మా పేరెంట్స్ అనేది అక్కడికి తిరిగి రోజు సాయంత్రం రావాల్సిందే జరుగుతుందిరా. చాలా ఇబ్బందిగా ఉంది. మేము పిల్లలందరం చాలా ఇబ్బంది పడుతున్నాం బయటికి పోవాలంటే. నేను చరణ్. నేను పోతరాజు కాలం నుంచి సోదనపల్లి వరకు 3 కిలోమీటర్లు నడచాలి. మా ఊర్లో స్కూల్ లేక మేము రోజు 3 కిలోమీటర్లు నడుస్తున్నాం. మాకు రోడ్డు ఏపీగా మానుకున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి రాకుండా తల్లిదండ్రులు అందుకు చిన్నపిల్లల్ని దాటించుకుంటున్నారు. రోజు చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు పనులు మానుకొని వస్తున్నారు. వంక దాటి చేకు వస్తున్నారు. పెద్దలు పిల్లలు మేమందరం చేతులు కట్టుకొని వస్తున్నాం. పెద్దలు రాకపోతే మధ్యలో వంక వస్తుంది. మధ్యలో వంక రాకుండా వేపించడానికి మాకు జాగ్రత్తలు పాటించండి. పేరు తెలుపుతమ్మ. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చదువుతున్నాను. కొద్రాస్కాల నుంచి స్కూల్కి పోవాలంటే 3 కిలోమీటర్లు. మధ్యలో వంక ఉంది. ఆ వంక కోసింది. నడుములో నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ కొట్టుకొని పోతామో కూడా భయంగా ఉంది. మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాం. మా తల్లిదండ్రులు అలాగే పనులు విడిచిపెట్టుకుని వచ్చి మమ్మల్ని దాటిస్తున్నారు. రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు నాసిర. నేను 7th క్లాస్ చదువుతున్నాను సోదనపల్లి బళ్ళు. వాన వస్తాంటే వంక వస్తాంటే పోదు. 3 కిలోమీటర్లు వంక వస్తాంటే చేతులు 2 కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ పోతున్నాం. మధ్యలో వంక వస్తుంది. అందరూ చేతులు కట్టుకొని పోతున్నారు. నేను 7th క్లాస్ చదువుతున్నాను సోదనపల్లి గ్రామంలో. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. మాది పోతరాజు కాలం నుండి సోదనపల్లికి పోవాలంటే 3 కిలోమీటర్లు నడిచాలి. వచ్చే పోయేకి 6 కిలోమీటర్లు నడిచి వచ్చిన మాకు ఈ రోడ్డు అయిపోయింది. వంకలు దాటాలంటే మేమందరం కలిసి పోయి చేతులు పట్టుకొని పోతున్నాం. రోజులు వస్తున్నాయి. మునిగిపోవాలని ఎక్కడెక్కడ భయమేస్తోంది. విశాఖలో మొట్టమొదటిసారిగా భారీ సెట్టింగ్స్, అత్యాధునిక టెక్నాలజీతో, దుబాయ్ సిటీ నమూనాతో హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫైర్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆవరణలో మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో అనేక ప్రదర్శనలు చేసిన తమను విశాఖ ప్రజలు ఎంతగానో ఆదరించారని, ఈసారి దుబాయ్ నగరంలో ఉన్నామా అనే విధంగా భారీ సెట్ నిర్మించామని, ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని, విశాఖ ప్రజలు ఎగ్జిబిషన్ను సందర్శించి కళాకారులను ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో జగన్ అచ్చయ్య పాల్గొన్నారు. ఏయు గ్రౌండ్స్లో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ అంటే ఈ ఎగ్జిబిషన్ అంటే మన వైజాగ్ ప్రజలకి సుపరిచితమే. గత 23 సంవత్సరాలుగా మన విశాఖ నగర ప్రజలను హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ప్రతి సమ్మర్లో ఆల్రిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఈ డిసెంబర్ జనవరి ఈ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఈ భారీ స్థాయి ఎగ్జిబిషన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం 5:30 ప్రారంభించబడుతుంది. ప్రారంభకులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన మన విశాఖపట్నం నగర ఎమ్మెల్యేస్ దగ్గర దగ్గర 4 ఎమ్మెల్యే గారులు మరియు 7 కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ ఎగ్జిబిషన్ ఉద్ఘాటనకి విచ్చేస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక భారీ ప్రాజెక్ట్ మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మనం అమర్నాథ్ యాత్ర చేసాము. తాజ్మహల్ ఎగ్జిబిషన్స్ అందరికీ సుపరిచితమే. దీన్ని ఈసారి దుబాయ్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం ఈ నమూనా కట్టడాలను ఇక్కడ కట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 500కు పైగా స్టాల్స్, హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ హౌస్ హోల్డ్కు సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారి పిల్లలను అలరించుటకు 23 పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రేట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బర్డ్ షో, ఒక రోబోటిక్ బర్డ్ షోను కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన ఈసారి మొట్టమొదటిసారిగా మన ఎగ్జిబిషన్ ప్రతిరోజు, ఇంతకు మునుపు ఎగ్జిబిషన్ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ప్రదర్శించేది. కానీ ఈసారి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9:30 వరకు ఈ ప్రదర్శన నడిపించబోతున్నాము. దీంట్లో ప్రతిప్రదంగా చెప్పాల్సింది ఏంటంటే కోవిడ్ నిబంధనలు మేము పాటిస్తూ ఈ ఎగ్జిబిషన్కి ఎవరైనా సందర్శకులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా మాస్క్ కంపల్సరిగా పెట్టుకుని రావాలా అనే నిబంధనలతోటి మరియు తగిన చర్యలతోటి ఏది మనం శానిటైజర్ కానివ్వండి, ఈ డైలీ దీన్ని గ్రౌండ్ మొత్తం శానిటైజ్ చేయడం కానివ్వండి జరుగుతుంది. అదేవిధంగా వీక్షకులకి 3 ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో, వాటిని పార్కింగ్ కోసం మేము తీసుకోవడం జరిగింది. పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లోపల వచ్చే సందర్శకులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ మేము చేసి ఉన్నాము.
ఈ ప్రదర్శన 65 రోజుల పాటు మన విశాఖ నగర ప్రజలను ఆల్వించనుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. నాతో పాటు మా ఈ స్టాల్స్ ఇన్ఛార్జ్ గారు జగన్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న పార్టీ పెద్దలు అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లాలో శిక్షణ తరగతుల నిర్వహణ ఏర్పాట్లపై సూచించడానికి పార్టీ పెద్దలు విచ్చేశారని డిసిసి అధ్యక్షులు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి తెలిపారు. నేడు ఇందిరా విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మరియు పిసిసి ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర శిక్షణ తరగతుల ఇన్ఛార్జ్ డోలా శ్రీను విచ్చేసి మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయం అయిన ఇందిరా విజ్ఞాన్ భవన్ లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అలానే అర్హులైన ప్రొఫెసర్లు కాంగ్రెస్ యొక్క భావజాలం పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఆ క్రమశిక్షణ అన్నది ఎప్పటికప్పుడు తరబేట్ ఇచ్చుకుంటేనే అది మా సక్రమంగా, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నామంటే నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ మారుతుంటారు. అంటే సీనియర్కి వచ్చినప్పుడు జూనియర్స్ రావడం అవన్నీ ఆ క్రమంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి మండల స్థాయి నుండి మొదలుపెడుతున్నాం. మండల స్థాయిలో అందరు మండల ప్రెసిడెంట్ని పిలిపించి వాళ్ళకి మా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే కాలంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలన్నది తరబేది ఇవ్వడానికి ఏసీసీ అధ్యక్షురాలు మా గౌరవనీయురాలు సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్గా డోలా సీన్ గారికి నియమించడం జరిగింది. అతను ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి రాబోయే కాలంలో వేణు అంతా చూసుకొని ఎలా సక్రమంగా చేయాలని చెప్పి చూడడానికి ఈరోజు నారాయణ గారు మా ఇన్ఛార్జ్ శ్రీకాకుళం జిల్లా సీన్ గారు వచ్చారు. వారు అన్ని పరిశీలించిన తర్వాత మీకు ఎలా చేస్తాము, ఏ విధంగా చేస్తాం, ఎన్న తారీఖు చేస్తాం అని చెప్పి వివరంగా వివరిస్తారు. నాకు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రైనింగ్ సెల్ ఇన్ఛార్జిగా ఏఐసిసి సోనియా గాంధీ మేడం గారు నుండి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఆజ్ఞల మీరు పిసిసి గారి ఆధ్వర్యంలో నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్ సెల్ ఇన్ఛార్జ్గా నా బాధ్యతలు ఏంటంటే, ఈ మధ్యనే నేను సేవాగ్రామంకి వెళ్ళి మాకు మొత్తం 34 రాష్ట్రాలకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలు 4 ఇన్ఛార్జ్లు అందరూ కూడా, అంటే స్టేట్ ఇన్ఛార్జ్లు అందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా ఏంటంటే, ముందుగా శ్రీకాకుళం జిల్లా నుండి మండల స్థాయి అంటే మా మండల స్థాయి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రాము ప్లాన్ చేసింది 18వ తారీఖున. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ స్ట్రగుల్, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏంటి అనేది మండల ప్రెసిడెంట్లకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రక్రియ మనకి రానున్న రోజుల్లో పిసిసి క్యాంప్, పిసిసి టీమ్ లెవెల్, అలాగే డిసిసి టీమ్ లెవెల్, అలాగే మండల్ టీమ్ లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ నేషనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మరియు అదేవిధంగా ఏమవుతుందంటే, మనకి ప్రతి జిల్లాకి కూడా ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ని ఒకరిని నియమించడం జరుగుతుందండి. డిసిసి వారి సహకారంతో ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ని నియమించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ ఫర్దర్గా మళ్ళీ మండల స్థాయి లెవెల్ కానీ, బూత్ స్థాయి లెవెల్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓరియంటేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నాయకులు, కార్యకర్తలు దిశ దశ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, మరింత మెరుగ్గా తయారు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళలో అవగాహన కల్పించడానికి మేడం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశం అంతా కూడా ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడానికి మొదలుపెట్టారు. దాన్ని ఓరియంటేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, దానికి ఆంధ్రప్రదేశ్కి ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా డోలా శ్రీనివాస్ గారిని ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఏఐసిసి పిసిసి అధ్యక్షుల వారి అనుమతితో నియమించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నెల 18వ తారీఖున మేడం బొడ్డేపల్లి సత్యవతి గారి నిర్వహణలో ఆమె అధ్యక్షతన
శ్రీకాకుళం జిల్లా అంతా కూడా నాయకులందరూ సహకారంతో బీసీసీ అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏ విధంగా జరగబోతుంది, దాని కాల వ్యవధి ఎంత, ఏ విధంగా ఏంటి, దాని కంటెంట్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటనేది మా ట్రైనింగ్ సెల్ స్టేట్ ఇన్ఛార్జ్గా చెప్తారు. ఇది కేవలం మండల లెవెల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్లకి, 5 పార్లమెంట్లకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులందరూ కూడా మండల ప్రెసిడెంట్స్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి మీడియా అంతా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మన ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో సిబిఎస్ వచ్చిన 7 రోజుల్లో రద్దు చేస్తారన్నారు. మళ్ళీ అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. మరి ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఇంతవరకు మరి సిపిఎస్ మీద కమిటీ ఒకటి వేసి కాలయాపనం చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ దత్తత పథకం పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామమని వైసీపీ సీనియర్ నాయకులు మల్లం చంద్రమౌళి రెడ్డి అన్నారు. తొండవాడకు చెందిన ప్రవాసాంధ్రులైన డాక్టర్ మల్లం మోహన్, డాక్టర్ పద్మల సహాయ సహకారంతో సర్పంచ్ మల్లం దీపికా రెడ్డిల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, మూత్రపిండాల ఆరోగ్య సంరక్షణ పరీక్షలు నిర్వహించారు. దాతలు మల్లం మోహన్ పద్మలు చేస్తున్న సేవ కార్యక్రమాలను కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే కోటి రూపాయలతో సమానం, కోటి రూపాయల ఆస్తి ఉన్నదాంతో సమానమైన ఒక ఆలోచనతో ప్రవాస భారతీయులు డాక్టర్ మల్లం మోహన్ రెడ్డి గారు మరియు పద్మ గారు ఈ యొక్క బహుతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వాళ్ళకి తొండవాడ గ్రామ పంచాయతీ తరఫున చేతులు జోడించి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పేద ప్రజల కోసం తన పుట్టిన గ్రామంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యం సంక్షేమం కోసం మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద మనసుతో సుమారు 4-5 లక్షల రూపాయలు విలువ చేసే పరీక్షలకు డబ్బులు కట్టి వాళ్ళకి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, మనందరి రక్త నమూనాలు సేకరించడము, వాటిని ల్యాబులకు పంపించి దాన్ని పరీక్షించి ఆ యొక్క రిపోర్ట్స్ని సంబంధిత డాక్టర్లందరికి కూడా ఇప్పుడంతా నెట్వర్క్లోనే జరుగుతుంది, ఆ యొక్క టెస్ట్ శాంపుల్స్ రిజల్ట్స్ అంతా కూడా అందరు స్పెషలిస్టులకు పంపించి మన ఆరోగ్యం పైన పూర్తి వివరణ తీసుకొని మనకి ఎలాంటి వైద్యం కావాలా, దానికి ఏదైనా సలహాలు ఉంటే కూడా ఆ డాక్టర్లు మనకు సూచించి ప్రతి ఒక్కరికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంత శ్రద్ధ తీసుకున్న మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారి సతీమణి పద్మా గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అష్ట ఆరోగ్యాలతో బాగుండాలని దేవదేవి. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్ నందు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ అరుణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో హాస్టల్ నందు సేవించి ఉన్న మద్యం, సిగరెట్లు, గంజాయి ప్యాకెట్లు ఆమె దృష్టికి రావడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ హాస్టల్ నందు లేకపోవడంతో ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అనంతరం జడ్జి అరుణ మాట్లాడుతూ విద్యార్థులకు పెడుతున్న భోజనం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ హాస్టల్పై కలెక్టర్ దృష్టి సారించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అంటే 45 మంది నీకు ఎప్పుడు రకాలు మీ పిల్లలు వస్తారా? ఇక్కడే ఉంటారా? ఈ
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విశాఖపట్నం షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో విశిష్ట ఆభరణాల ప్రదర్శన అందరినీ ఆకర్షించే విధంగా ఉందని విఎంఆర్టీఎస్ చైర్పర్సన్ అక్కరమాణి విజయ నిర్మల పేర్కొన్నారు. అసిల్మెట్ట వద్ద గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో బంగారం వజ్రాభరణాలు జాతిరత్న ఆభరణాలు అంతులేని హుందాతనంతో కూడినవి అందుబాటులో ఉంచారని ఆభరణాలను ఇష్టపడే మగవలు మనసులను ఈ ఆభరణాలు దోచుకుంటాయని ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఆర్టిస్ట్ అనేసి అనే ఒక పేరు మీద ఒక మెగా ఈవెంట్ అంటే వన్ వీక్ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. షోరూమ్ ఇక్కడ అన్ని అంటే అన్ని మతాల వాళ్ళకి కూడా మ్యారేజెస్కి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ యువత అందరికీ అవసరమైనటువంటి మంచి జ్యువెలరీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వన్ వీక్ కూడా మెగా షోరూంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా తిలకిచ్చి ఎందుకంటే బంగారం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉండరు ఆలికి సింగారం ఆధునిక బంగారం అంటారు. ప్రతి ఒక్కళ్ళు బంగారం కొంటూనే ఉంటారు. అది మార్గశిర మాసంలో ఒక మంచి టైంలో ఈ ఒక షోరూంలో మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. మరి కస్టమర్లకి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి జ్యువెలరీస్ని తయారు చేసి వాళ్ళ టేస్ట్కి తగినట్లుగా ఈరోజు ఇక్కడ అన్ని రకాల జ్యువెలరీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా అందరూ వచ్చి ఒక తిలకిచ్చి చూసి వన్ వీక్ కూడా ప్రోగ్రాంలో మంచి కలెక్షన్స్ పెట్టడం జరిగింది. కలెక్షన్స్ అన్నీ కూడా చూసి మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అశోక్ నాయుడు, మార్కెటింగ్ మేనేజర్ ఫర్ వైజాగ్ బ్రాంచ్. ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఫర్ 9 డేస్. ఇది ఈ యొక్క ఆర్టిస్ట్రీ స్పెషల్ ఏంటంటే మన ప్రత్యేకమైన ఆభరణాలన్నీ కూడా ఈ 9 రోజులు వైజాగ్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. డైమండ్స్, ప్రిషా, అన్కట్, హస్తకళా నైపుణ్యత చేయనటువంటి ఆభరణాలన్నీ కూడా ఈ 9 రోజులు మనకి అందుబాటులో ఉంటాయి. ఇవి నెగిసి చెక్కబడినటువంటి మెయిన్ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. వైజాగ్ ప్రజలు సద్వినియోగం చేసినందుకు కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క స్పెషల్ ఏమిటంటే ఎవ్రీవేర్ ప్రతి ఊరు నుంచి కూడా ఒక స్పెషల్ ఐటెం అనేది తీసుకురావడం జరిగింది. ఆ స్పెషల్ అనేది ఎలా ఉంటుందంటే ఐటెం చూడగానే అందరికీ మనసులు దోచుకునే విధంగా హస్తకళ నైపుణ్యంతో తయారు చేసినటువంటి ఆభరణాలన్నీ కూడా ఈ 9 రోజులు మన వైజాగ్ షోరూంలో కొలువై ఉంటాయి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విశాఖ ప్రజలకు మరియు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురం కలెక్టరేట్లో రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్జీఓ మధుసూదన్, హౌసింగ్ పీడీ కేశవనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీమద్ వెంకట్రామమూర్తి స్వామి దేవస్థానం నందు నిన్న రాత్రి వేళ దేవస్థానంలో ఉన్న హుండీ నగదు చోరీకి గురైంది. దొంగలు హుండీ పగలగొట్టి అందులో ఉన్నటువంటి సొమ్మును అపహరించారు. ఉదయం విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. విద్యాదీవెన రివ్యూ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. కడప జిల్లాలో సందడి చేసిన సినీ నటి సమంత. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్యోగ కార్మికుల భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.